నేను చాలా కష్టపడుతున్నా అయినా కూడా అన్ని ప్రాబ్లమ్స్ నాకే వస్తున్నాయి అసలు ఏం చేయాలి నేను ఈ వీడియో ఎండ్ వరకు చూడు నీకు దీనికి ఒక సొల్యూషన్ లేదా ఒక క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈ బేసిక్ పాయింట్ అర్థం కావాలి లైఫ్ అంటేనే ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఇంకొక ప్రాబ్లం వస్తుంది ఆ వచ్చిన ప్రాబ్లం కూడా ముందు ప్రాబ్లం కంటే కష్టంగానే ఉంటది ఇది మాత్రం నాచురల్ ఫ్లో దీన్ని నువ్వు ఏం పీకలేవు అలా అని చెప్పి గివ్ అప్ ఇచ్చేయాలా లేదు నువ్వు లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకుంటూ పోతావో అంత బెటర్ అవుతూ పోతుంది నీ లైఫ్ కానీ నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎంత వరస్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా నిన్ను కాపాడడానికి ఎవ్వడు రాడు నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకోవాలి సరే కొన్ని రేయర్ కేసెస్ లో ఎవరో ఒకరు మంచోళ్ళు ఉంటారు నీ ప్రాబ్లమ్ లో నీకు హెల్ప్ చేస్తారు అండ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్మన్ లైక్ దాట్ ఇన్ యుర్ సర్కిల్ ఇన్నర్ సర్కిల్ యు ఆర్ యుక్స్ట్రీమ్లీ లక్కి వాళ్ళు నీతో ఉన్నందుకు గ్రేట్ఫుల్ గా ఫీల్ అవ్వు అండ్ ఈ వీడియో ఒక ఆపర్చునిటీ గా తీసుకొని వాళ్ళకు ఒక టెక్స్ట్ మెసేజ్ లేదా ఒక వాయిస్ మెసేజ్ లేదా ఈవెన్ పాసిబుల్ అయితే ఒక కాల్ చేసి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ సపోర్టింగ్ మీ అని ఒక చిన్న గ్రాటిట్యూడ్ మెసేజ్ ఇవ్వు సరే ఆ మనిషి నీకు ఇప్పుడు హెల్ప్ చేసి ఉండొచ్చు బట్ ఇంకొక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చి నీకు హెల్ప్ చేస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకు నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే మాక్సిమం డిసప్పాయింట్ అవుతావు ఇలా ఎందుకు అంటున్నానంటే మనుషులు మారచ్చు సో నీ నెక్స్ట్ సిచ్యువేషన్ లో ఆర్ నీ నెక్స్ట్ ప్రాబ్లంలో లో వాళ్ళు హెల్ప్ చేయాలని లేకపోవచ్చు లేదా ఇన్ కేస్ వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉన్నా వాళ్ళు చేసే సిచ్యువేషన్లో నీ ప్రాబ్లం లేకపోవచ్చు లైక్ లెట్సే లాస్ట్ టైం నీకు ఒక టెన్ థౌసండ్ రూపీస్ ఏదో ఎమర్జెన్సీ ఫండ్ అవసరం వచ్చింది వాళ్ళు ఇచ్చారు అనుకుందాం ఈసారి సమ్ పెరిగి ఒక వన్ ల్యాక్ అయింది అండ్ వాళ్ళ చేత వన్ ల్యాక్ అంటే చాలా కష్టమైన పని సో ఇప్పుడు వాళ్ళు నీకు హెల్ప్ చేయకపోవచ్చు చేయలేకపోవచ్చు కరెక్ట్ గా మాట్లాడితే అలా అని చెప్పి వాళ్ళని బ్లేమ్ చేయలేవు అండ్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినందుకు అసలు నిన్నే బ్లేమ్ చేసుకోవాలి నువ్వు సో ఇక్కడ మారల్ ఏంటి అంటే ఏ ప్రాబ్లంలో ఉన్నా నీ కోసం ఎవడు రాడు నువ్వే సాల్వ్ చేసుకోవాలి ఇక్కడ జస్ట్ ఒక ఎక్సెప్షన్ చెప్పాను అంతే సరే ఎవరి ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకోవాలని చెప్పా బానే ఉంది బట్ నాకున్న ప్రాబ్లం నాకే అర్థం కావట్లేదు అండ్ దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు అంటే ఒక్కటే సొల్యూషన్ నీకు తెలిసింది నువ్వు ట్రై చేయి వంద మంది వంద మార్గాలు చెప్పొచ్చు బట్ నీకు దాంట్లో తెలిసి వచ్చింది ఒక్కటే లేదా అర్థమైంది ఒకటే అయి ఉండొచ్చు అది ట్రై చేయి నువ్వు తీసుకునే ప్రతి స్టెప్ కి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటావు లేదా ఏదో ఒక కొత్త రియలైజేషన్ తెచ్చుకుంటావు ఓకే ఇలా ట్రై చేస్తే వర్కౌట్ అయ్యింది ఆరల్స్ ఇలా ట్రై చేస్తే వర్కౌట్ అవ్వలేదు ఇలా ఏదో ఒకటి నేర్చుకుంటావు అండ్ నెక్స్ట్ నుంచి అది చెయ్యాలా దాన్ని మాడిఫై చేసి ఏమైనా చేయాలా లేదా అసలు దాన్ని పక్కన పెట్టేసి కొత్తగా ఏమైనా ట్రై చేయాలా అని ఒక క్లారిటీ వస్తుంది నువ్వు గివ్ అప్ ఇవ్వనని రోజులు నువ్వు ముందుకు వెళ్తూనే ఉంటావు అండ్ ఈవెన్చులీ నీ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసుకుంటావు బట్ నువ్వు గివ్ అప్ గాని ఇచ్చావంటే ఆ సెకండ్ నువ్వు ఓడిపోయినట్టు మళ్ళీ రిమైండ్ చేస్తున్నా ఈ ప్రాబ్లం అయిపోయింది కదా నా లైఫ్ సెట్ అనుకోవడానికి లేదు దీనికి మించిన ప్రాబ్లం కొత్త ప్రాబ్లం అసలు ఎప్పుడు వినని ప్రాబ్లం కూడా వస్తూనే ఉంటాయి నువ్వు వాటిని సాల్వ్ చేస్తూనే వెళ్ళాలి ఇది ఒక సైన్ లాగా కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే నువ్వు లైఫ్ లో ముందుకెళ్తూనే ఉన్నావని అండ్ ఇన్ కేస్ నీ ప్రాబ్లమ్స్ కూడా పెద్దవి అంటే నీ లైఫ్ కూడా బెటర్ అవుతూ ఉంది అని సో ఈసారి నుంచి ప్రాబ్లం వచ్చింది అంటే దాన్ని ఒక నెగిటివిటీ లా కాకుండా ఒక పాజిటివ్ అఫర్మేషన్ లేదా ఒక పాజిటివ్ సైన్ లాగా తీసుకో నీ లైఫ్ ఎంత బెటర్ అయింది నువ్వు ఎంత గ్రో అయ్యావని దీనికి ఆపోజిట్ కూడా ట్రూ నీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ రావట్లేదు అంటే నీ గ్రోత్ ఆగిపోయినట్టు అండ్ లైఫ్ స్టాగ్నెంట్ అయిపోయినట్టు ఇది వెంటనే నీకు అర్థం కాకపోవచ్చు బట్ కొంచెం టైం అయిన తర్వాత నువ్వు రియలైజ్ అవుతావు నా గ్రోత్ ఆగిపోయింది నేను లైఫ్ లో స్టక్ అయిపోయాను అని సో నెవర్ గివ్ అప్ అండ్ కీప్ చేసింగ్ ఇలాంటి వాల్యుబుల్ డిస్కషన్స్ లేదా వాల్యుబుల్ వీడియోస్ మళ్ళీ చూద్దాము విందాము అని అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో అండ్ ఐన్ వన్